లేవు, చెట్టుకోడు గుట్టకోడు అయిన. ఈ సమాజం మళ్ళా ప్రోధికి రావాలి, గ్రామాలు తెల్లబడాలి, రైతుల ముఖాలు తెల్లబడాలి, మళ్ళా పశువుల కొట్టాలతో దొడ్లు కలకల్లాడాలి, గ్రామాలలో ధాన్యం రాసులు రావాలని రైతు బంధు పథకాన్ని తెచ్చిందే కేసీఆర్. దాన్ని పెట్టుకున్నాం, మొదలు 4,000 రూపాయలు ఎకరానికి ఇచ్చుకున్నాం, తర్వాత ఇంకో 1,000 వేయించుకొని 5,000 చేసుకున్నాం. లగాతారుగా ఖచ్చితంగా 6-7 ఏళ్ళ నుంచి 10,000 రూపాయలు కాడికి ఇచ్చుకుంటా ఉన్నాం. మొన్న నేను ప్రకటించిన ఎలక్షన్ కాగానే దాన్ని 12,000 చేసుకుంటాం, ప్రతి సంవత్సరం ఇంత పెంచుకుంటూ 16,000 రూపాయలకు ఉతవుతామని చెప్పినాం. ఒక క్రమ పద్ధతిలో ఓట్ల కోసం ఏది పడితే అది లంగా మిలిచుడు, ఓట్ల తెల్లారి ఎలంకలబడు అట్లా కాకుండా ఒక పద్ధతిగా సమాజాన్ని ఎట్లా తీర్చిదిద్దుకోన్నారు, దిద్దుకుంటూ ఒక సంసార రీతిలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి అనేక విషయాలు పెట్టుకున్నాం. గ్యాస్ సిలిండర్ మీద తీసేసుకున్నాం. మీరు కొత్త మేనిఫెస్టో మీరు అందరూ చూసిండ్రు, నేను ప్రకటించిన టీవీలలో కూడా చూసిండ్రు, చర్చ కూడా జరుగుతూ ఉంది గ్రామాలలో. అనేక విషయాలు పెట్టుకున్నాం. ఇప్పుడు నేను చెప్పిన 2 విషయాలే కాదు, అటు రైతాంగం కావచ్చు, ఇటు పాపం వృద్ధులు వితంతువుల పెన్షన్లే కావచ్చు, గ్యాస్ సిలిండరే కావచ్చు, నిరుపేద ఆడవాళ్ళకు 3,000 రూపాయలు ఇచ్చేదే కావచ్చు, అందరికీ సన్నబియ్యం ఇచ్చేది తెలంగాణ ఇవాళ అన్నపూర్ణ అయింది, 3 కోట్ల టన్ల ధాన్యం పండించి దేశానికి ఇస్తూ ఉంది. ఇటువంటి రాష్ట్రంలో ఇన్ని వడ్లు పండించే ఈ రాష్ట్రంలో నా ప్రజలు ఎందుకు దొడ్డు బియ్యం తినాలే? రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యమే సప్లై చేస్తామని చెప్పిన. ఇట్లా సంసార పద్ధతులు ఒక తంతి ఎక్కినా కొద్దీ, ఒక స్టెప్ ఎక్కినా కొద్దీ రాష్ట్ర ఆర్థికం పెంచుకుంటూ కడుపు నోరు కట్టుకొని అవినీతి లేకుండా బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతే ఇక్కడికి వచ్చినాం. ఏమన్నా కింది మీద అయితేమా కైలాసం ఆటల పెద్దపాం మింగినట్టే అవుతుంది. మళ్ళా మొదటికే వస్తాం, మళ్ళా తెలంగాణ ఆగమవుతుంది. కుక్కలు నక్కలు చెప్పిన ఇస్తారు అయిపోతే నేను కూడా ఏం చేయలేను. నేను ఎంతకని కొట్టాడాలే? ఇవాళ కొట్టాడ బాధ్యత మీది అని నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజలకు నేను అచ్చంపేట నుంచి మనవి చేస్తూ ఉన్నా. మంచి సమాజం నిర్మాణం కావాలి, మంచి పద్ధతిలో ముందుకు పోవాలి, ఇంకా ఇరిగేషన్ సదుపాయం పెరగాలి. బాలరాజు నా దగ్గర కూర్చున్నాడు, సార్ ఆ పక్క వాళ్ళందరికీ పాలమూరు ఎత్తిపదల పథకం వస్తూ ఉంది, నాకు అప్పర్ ప్లాటో ఉంది, నాకు 60,000కే వచ్చిన నీళ్లు కావాలని చెప్పినాడు. ఆలోచన చేసి ఉమామహేశ్వర లిఫ్ట్ శాంక్షన్ చేసుకున్నాం, బ్రహ్మాండంగా 3 రిజర్వాయర్లు కట్టుకుంటా ఉన్నాం. అప్పర్ ప్లాటోకు కూడా కేసీఆర్ భగీరథుడని మీరే పేరు పెట్టారు నాకు. భగీరథుడే అయితే అప్పర్ ప్లాటోకు కూడా నీళ్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా, తప్పకుండా తెచ్చిస్తాం. అచ్చంపేట నియోజకవర్గంలో 175,000 నుంచి 2 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్గా నేను తీసుకుంటా ఉన్నా అని మనవి చేస్తూ ఉన్నా. పనులు మొదలు కాబోతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు పాలమూరు ఎత్తిపోతల పథకం కడితే దానికి అడ్డం పడ్డదే ఈ కాంగ్రెస్ నాయకులు. కావద్దు అయితే కేసీఆర్కి పేరెత్తది, బాలరాజుకు పేరెత్తది, శ్రీనివాస్ గౌడ్కి పేరెత్తది, జైపాల్ యాదవ్కి పేరెత్తది. కాబట్టి కానీయద్దు అడగోలు పెట్టాలని చెప్పి కాలాల కట్టెలు పెట్టినట్టు 192 కేసులు వేసినారు. మొన్న మొన్న అవన్నీ క్లియర్ అయిపోయి కంప్లీట్ క్లియర్ అయిపోయింది. కిందికి పాప నల్గొండ జిల్లా డిండి వాళ్ళకు కావచ్చు, మనకు కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే కొద్ది రోజులలో రియలైజ్ కాబోతా ఉంది. మొన్ననే నేను ఆన్ కూడా చేసిన. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, తెలంగాణ రాదనుకున్న దాన్ని తెచ్చి నిలబెట్టి పేద సాధనలను కాపాడి రైతులను కాపాడి 24 గంటల కరెంట్ ఇచ్చి బ్రహ్మాండమైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. మనకు కులం లేదు, మతం లేదు. ముస్లిం సోదరులకు చరిత్రలో ఇవాడు అనుకోలే, రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే బ్రహ్మాండంగా ఆ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు. దళిత బిడ్డలకు కావచ్చు, గిరిజన బిడ్డలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, కులం మతం చూడకుండా అందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం. అందరికీ 1,000 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే ప్రతి ఒక్కరికి దాంట్లో ఛాన్స్ దొరుకుతూ ఉంది. ఇంకా పెంచాలి వాటన్నిటి. జూనియర్ కాలేజీలు చేసినాం, రాబోయే రోజులలో డిగ్రీ కాలేజీలు కూడా చేయాలి. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, బాగా పైకి రావాలి. మాటలు